హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవి నా హ్యాంగింగ్ పాట్స్ అన్నమాట. ఇందులో పుదీనా వేసాను, ఇంకా ఇంకొక దాంట్లో మనీ ప్లాంట్, ఇంక ఇది తులసి. ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మేమందరం టిఫిన్ తినేసాం, ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ వస్తారు 1:30కి. నాకు అంత హడావుడు అయితే ఏముండదండి, లంచ్కి ఇంటికి వస్తారు కాబట్టి నేను క్యారేజ్ అలా ఏం కట్టవసరం లేదు. ఇంక ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం? వీడియో చూసే ముందండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తే మీరు ఈజీగా నా ఒక వీడియోస్ చూడొచ్చు. నేను ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఇంక నెక్స్ట్ నేను బెండకాయ ఫ్రైకి నేను ఇలాగా గ్రౌండ్నట్స్ యూజ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా గ్రౌండ్నట్స్ వేయటం వల్ల. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తాలింపుకి మనం ఏమైతే యూజ్ చేస్తామో ఇంకా అవి వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఫ్రై కర్రీస్కి ఏదైనా సరే ఇవి ఎక్కువ అలాంటివి గ్రౌండ్ నట్స్ కానీ లేకపోతే పచ్చిశనగపప్పు అలా తాలింపులకి అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ నేను వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను. నేను జీలకర్ర మర్చిపోయాను కానీ దాని తర్వాత వేసానండి, జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసాను, ఎందుకంటే అవి మాడిపోతాయేమో అని హడావిడితో ఇంకా అవి మర్చిపోయాను. ఇంకా దాని తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొంచెం సాల్ట్, ఫస్ట్ సాల్ట్ కొంచెమే వేసుకుంటే బెస్ట్, మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ కర్రీ బాగోదు కాబట్టి నేను కొంచెం ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను. ఇంకా అంతే అండి. ఇంకా అలా కొంచెం సేపు ఒక 15 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం అవి దగ్గరికి అలా కలర్ చేంజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ కారం వేసేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలిసిన కర్రీయే, కాకపోతే ఏంటంటే నేను ఆ రోజు చేశాను కదా అని ఇంకా అలా మీకు చూపించాను అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 2:00 అవుతుంది. మేము లంచ్ చేసాము, ఇంకా మహి అయితే పడుకున్నాడు. ఇంకా నేను కొద్దిసేపు మీతో మాట్లాడదామని చెప్పి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను బ్లాగ్ని. నేను జస్ట్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, చాలామంది అనుకుంటారు అది ఇలాగ యూట్యూబ్లో చేసేవాళ్ళని కానీ లేకపోతే ఇంకెవరినన్నా మన రిలేటివ్స్ కానీ ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళు చాలా బాగున్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నామని చాలామంది దిగాలుగా ఉంటారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామందికి ముందు ఎన్నో కష్టాలు పడుకుంటూ వస్తారండి. అందరూ ఒకేసారి వాళ్ళకి సంతోషాలు అయితే రావు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలు ఏంటి అంటే కనుక చాలామందిని మోటివ్ చేద్దాం. అంటే వాళ్ళ ఒక లైఫ్లో ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ కొన్ని కష్టాలు ఉండొచ్చు, అవి అలా ఉండవండి. కష్టాలు ఇప్పుడు ఉన్నాయి కానీ తర్వాత ఉండకపోవచ్చు, కాకపోతే మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, అంతకుముందు లేరా అని అడగచ్చు. అంతకుముందు కూడా మాకు కొన్ని ఉన్నాయండి. ఏంటి అంటే మహీకైతే కనుక
అప్పుడు హెల్త్ సర్కిల్ లేదండి. 8th మంత్లో అంటే ఫస్ట్ మంత్ నుంచి ఏదో ఒకటి వస్తూ ఉండేది మహీకి, మాకంత తెలిసేది కాదు. జనరల్గా పిల్లలకి వస్తూ ఉంటుంది, తగ్గిపోతుంది అనుకున్నాం. కానీ ఏమైందంటే 8th మంత్లో వాడికి కొంచెం ఫీవర్ బాగా వచ్చేసింది అన్నమాట. వస్తే మేమేమో ఇంకా మామూలుగా మేము ఏలూరులో ఉండేవాళ్ళం, ఇంకా అక్కడ తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాము. చూపిస్తే డాక్టర్ ఏమో మామూలుగా టానిక్స్ ఇస్తారు అవి అలాగే ఇస్తే, మేము అలాగే మామూలుగా అవి యూజ్ చేసాము. అయినా వాడికి ఏంటంటే తగ్గట్లేదన్నమాట, వాడు పడుకోవట్లేదు, ఎక్కువ ఫీవర్ వచ్చేసి మా చేతుల్లోనే అలా ఉండేవాడండి. మేమైతే కనుక ఇంకా అలా ఒక 2 డేస్ చూసాము, తగ్గట్లేదు. వాడు ఏంటంటే ఇచ్చిన సిరప్స్ కూడా వేసుకునేవాడు కాదు, వామిట్ చేసేసుకునేవాడు. అలా చేసుకుంటే ఇంకా వెంటనే మేము ఏం చేసామంటే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. డాక్టర్ అయితే కనుక మమ్మల్ని తిట్టారు, ఏంటి అంటే వాడు ఏమి తీసుకోవట్లేదు అన్నమాట. అంటే ఏమి మిల్క్ కానీ అసలు వాటర్ కానీ అలా ఏమి తీసుకోకపోతే వాడు బాగా డిహైడ్రేట్ అయిపోయాడు అని డాక్టర్ మమ్మల్ని తిట్టి వెంటనే సెలైన్ పెట్టి డిశ్చార్జ్ అయ్యామని, అదే డిశ్చార్జ్ అలా మళ్ళీ మేము అక్కడ ఒక 1 వీక్ మేము ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని అక్కడ ఉండమన్నారు. ఆ 1 వీక్ కూడా ఆయన చూస్తున్నారు కానీ ఫీవర్ వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది, సర్లే తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ వస్తుంది, అలా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అప్పుడు అక్కడ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు, అయినా సరే వాడికి తగ్గట్లేదు. ఇంకా అప్పుడు డాక్టర్ ఏం చేశారంటే కనుక విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి మమ్మల్ని ఇంకా టెస్ట్లు ఫర్దర్ ఏమన్నా టెస్ట్లు అంటే ఆయన మామూలుగా ఎక్స్రే ఇవన్నీ తీపించారు కానీ వాడికి అక్కడ ఏమి ప్రాబ్లం లేదు, వాడి ప్రాబ్లం ఏంటో తెలియట్లేదని చెప్పి మాకు విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో మమ్మల్ని అక్కడ జాయిన్ అవ్వమంటే మేము వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి కండిషన్ ఏంటో మొత్తం అంతా చెప్పాము. చెప్పిన తర్వాత అప్పటికి వాడికి ఫీవర్ 100 వచ్చేసిందండి, అసలు తగ్గట్లేదు అన్నమాట. మామూలు పారాసిటమాల్ వేస్తుంటే తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది, అలా జరిగింది. జరిగితే ఇంక వెంటనే అక్కడ అడ్మిట్ అయిపోయాము. అయిన తర్వాత అక్కడ కూడా అంతే సేమ్, చాలా టెస్టులు చేశారు వాళ్ళు, ఏం టెస్ట్ సిటీ స్కాన్ అని. ఇంకా అలా వాడికి ఏంటంటే స్పైనల్ కార్డ్లో అక్కడ కొంచెం నీర్లా ఉంటుందంట, అది కూడా తీసి టెస్ట్ చేశారు. అలా చాలా టెస్టులు చేశారు కానీ ఎక్కడ వాడికి అసలు ఎందుకు అలా ఫీవర్ వస్తుందని తెలియలేదు. ఇంకప్పుడు అన్ని టెస్టులు అయిపోయినాయి ఇంకొక టెస్టే ఉంది అని ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని అన్నారు. ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించిన తర్వాత అప్పుడు తెలిసిందనమాట. అలాగా మేము రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఎప్పుడన్నా మీ బాబుకి ఫిట్స్ లాంటిది ఏదన్నా వచ్చిందా అని అడిగారు. ఏమీ లేదు, వాడు చాలా హెల్దీగా ఉండేవాడు, అలా ఏం లేదని మేము చెప్పాము. చెప్పిన తర్వాత ఇంకప్పుడు రిపోర్ట్స్ తీసుకుని మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు డాక్టర్ చెప్పారన్నమాట, ఇలాగా సబ్డ్యూరల్ ఎంఫీమా అని ఉంది. అంటే వాడికి ఏంటంటే సబ్డ్యూరల్ హెమటేజ్ అని అంటారండి, వాడికి బ్రెయిన్కి బ్రెయిన్లో కాదు బ్రెయిన్ దగ్గరలో అలా బ్లడ్ క్లాట్ అయ్యిందంట, రైట్ సైడ్లో అయ్యిందని చెప్పారు. అలా బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల వాడికి ఏంటంటే అలా ఫీవర్ అదొక సింటమ్ చూపిస్తుంది, తగ్గట్లేదు అని చెప్తే మేము అప్పుడు ఏం చేయాలి ఏంటో ఏం అర్థం కాలేదు మాకు. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు, ఎందుకంటే ఒక థిక్నెస్ ఎంత ఉందో తెలియాలి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి చేపిస్తే థిక్నెస్ కూడా ఎంతో చెప్పారు, అలా ఉంది ఎక్కువగానే ఉందన్నారు. ఉందంటే ఇంకా నెక్స్ట్ డాక్టర్ గారు ఏం చెప్పారంటే కనుక మేము ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఒకవేళ యాంటీబయాటిక్స్ గనక మీ బాబు గనక రియాక్ట్ అయ్యి ఒక ఫీవర్ తగ్గిపోతే పర్ల ఫైన్, యాంటీబయాటిక్స్ ద్వారా మనం తగ్గించేయవచ్చు, లేదు ఇన్ కేస్ యాంటీబయాటిక్స్ కనుక తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు. అప్పుడు ఏమైందంటే కనుక ఇంకా వాళ్ళు డేకి 4 యాంటీబయాటిక్స్ ఇచ్చేవారు, వాడికి నిదానంగా వాడికి ఫీవర్ కంట్రోల్ అయిపోయింది. అంటే ఈ యొక్క యాంటీబయాటిక్స్ ఏమవుతున్నాయి అంటే వాడి మీద పనిచేస్తున్నాయి, దానివల్ల ఏమవుతుందంటే వాడికి ఫీవర్ తగ్గిపోయింది. ఫస్ట్ ఫీవర్ తగ్గిపోయిందండి, సిఆర్పి అని అది 200 ఉంది, అది నిదానంగా చాలా కంట్రోల్గా వచ్చి 11 వచ్చింది, అది చాలా తక్కువ ఉండాలంట. మేము అడ్మిట్ అయ్యేసరికి
వాడికి సిఆర్పి అనేది 200 ఉంది, అలా ఉండకూడదంట. అది నిదానంగా ఇచ్చిన యాంటీబయోటిక్స్కి ఆ ఒక రియాక్ట్ ఆ ఒక యాంటీబయోటిక్స్ వల్ల ఏమైందంటే వాడికి 11కి వచ్చింది. అలా రావటం వల్ల వాడికి ఫీవర్ కంట్రోల్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఏదైతే బ్లడ్ క్లాట్ అయిందో అది మొత్తం క్లాటింగ్ అనేది లేకుండా వాడికి మామూలుగా ఉండాలి అని చెప్పారు. ఇంకా అలా మేము 4 వీక్స్ ఉండాలి, 4 వీక్స్ ఉండాలి, మీరు ఇక్కడే ఉండి యాంటీబయోటిక్స్ తీసుకుంటూ ఉంటే కనుక చాలా బెస్ట్ అని చెప్పారు. మేము అలాగే అక్కడ 4 వీక్స్ ఉన్నామండి. 4 వీక్స్ తర్వాత ఎన్ఎస్జి తీస్తే కనుక ఎన్ఎస్జిలో తెలిసింది వాడికి అదేం లేకుండా నార్మల్ అయ్యాడని చెప్పి తెలిసింది. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే కనుక. అంటే నేను ఏం చెప్పాలనుకో, ఇప్పుడైతే వాడు చాలా హెల్తీగా ఉన్నాడని మీరు చూస్తూ ఉంటారు కదా, మహిని చాలా హెల్తీగా ఉంటాడు. అలా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అప్పుడు అలా జరిగింది కదా ఇప్పుడు ఇలా ఉన్నాడు అలా ఏం లేదండి. చాలా యాక్టివ్గా ఉంటాడు అందరి పిల్లల కన్నా. అంటే ఇప్పుడు అందరి పిల్లలు యాక్టివే, అంటే వాడు అలాగా ఒక అలా జరిగింది కదా అని కొంచెం వేరుగా అలా ఏం ఉండడు, బాగుంటాడు, చాలా హెల్తీగా ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికి ఒకసారి అనుకుంటా ఫీవర్ వచ్చింది, ఇంక ఎప్పుడు రాలేదండి. మ్యాక్సిమం చాలా హెల్తీగా ఉన్నాడు. ఇంకా అలాగే ఇలా పిల్లలకి కనుకండి ఏదైనా బాగోకపోతే కనుక వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే కనుక అలా లేట్ చేసే కొద్దికి వాళ్ళు పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ వీడియో ద్వారా నేను అది చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత తట్టుకోలేరు, పాపం చెప్పలేరు కాబట్టి మనం ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. అసలు ఎందుకని మహిక అలా వచ్చింది అని మేము డాక్టర్ని అడిగినప్పుడు కొన్ని కొన్ని రీజన్స్ చెప్పారు. నాకైతే ఏం అర్థం కాలేదండి. ఎందుకంటే ఒకళ్ళేమో విటమిన్స్ తక్కువైనవి అందుకని అలా జరిగింది అని అన్నారు. ఇంకొంతమంది ఏమో నాకు మామూలుగా సిజేరియన్ అయిందండి. అలాగా బేబీని తీసేటప్పుడు ఏమన్నా ఇలా తీసేటప్పుడు ఏమన్నా నొక్కుని అలా ఏమన్నా అవ్వచ్చేమో అని అన్నారు. కరెక్ట్ రీజన్ అయితే ఏం చెప్పలేదండి. మేమేమనుకున్నామంటే మామూలుగా వాడు ఒక మంచం మీద నుంచి ఒకసారి మామూలుగా పడిపోయాడు. పడిపోతే దానివల్ల ఏమన్నా వచ్చిందేమోనని చెప్పి మేము డాక్టర్స్ చెప్పామన్నమాట. ఇలా పడిపోయాడు ఇలా అయ్యింది అంటే ఎప్పుడు పడిపోయారంటే అది ఎప్పుడో పడిపోయాడు. కానీ వీడికి అక్టోబర్లో అయితే వాడికి ఎప్పుడు జూలైలో జూన్లో ఎప్పుడో అన్నారు. అంత టైం తీసుకోదమ్మా, ఒకవేళ పడిపోతే దానివల్ల ఏదన్నా జరిగితే కనుక వెంటనే తెలిసిపోతుంది, అంత గ్యాప్ అయితే ఏమీ రాదు, దాని గురించి ఏం కాదమ్మా, ఏమన్నా విటమిన్స్ లోపం వల్ల లేకపోతే ఇలాగా సిజీరియన్ కాబట్టి అలాగా బేబీని తీసేటప్పుడు ఏమైనా ఒత్తుకుని అలా ఏమైనా క్లాట్ అవ్వచ్చేమో అలా ఏవో చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్కళ్ళు. మాకైతే తెలియదు కానీ ఏదేమైనప్పటికీ వాడికైతే కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా వాడు హెల్తీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది. అంటే నేనేం చెప్దాం అనుకున్నాను మీకు అర్థమైందో లేదో, అంటే మామూలుగా మనకు వస్తాయి ఒక్కొక్క టైంలో ఉండవు. ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేద్దాము. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏముండమండి, తగ్గిపోతాయి, అలా వచ్చాయి అలాగే పోతాయి. మా లైఫ్లో అంటే ఏం జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అంతే. వ్లాగ్స్ అంటే మేము డైలీ రొటీన్ మేము ఏం చేస్తామో అది చూపించాలనుకుంటున్నాను. ఇంకా పర్సనల్గా కూడా మనం కనెక్ట్ అవుతాం కదా అన్న ఉద్దేశంతో మా లైఫ్లో జరిగిన ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగమ్మ.